అప్పట్లో మాట్లాడిన పరిస్థితి ఈ రోజు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ కూడా దానిపైన ఎదుర్కొన్నారు. అసలు ఏంటి ఏం జరిగింది అప్పుడు? ఈ రోజు ఆ రోజు వాళ్ళు వాళ్ళ మీద తప్పు పడకుండా కప్పిపుచ్చుకునేందుకోసం ఎలక్షన్లో గెలిచేందుకు టీడీపీ మీద రుద్దడం జరిగింది. ఈ రోజు వాళ్ళని కాపాడుకునేదానికి ఢిల్లీకి తిరుగుతాను రోజు, అంతే జరుగుతుంది. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక జిల్లా వాసిగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన చేసిన మంచి ఏంటి? మా మండలానికి మా జిల్లాలో ఏమో తెలియదు కానీ మా మండలానికి అయితే చేసిన మంచి ఏమీ లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక మాఫియా అడ్డుకుంటే అక్రమ కేసులు, ఏదైనా టీడీపీ పోస్టర్ కానీ లేదా టీడీపీకి పోయినా కానీ కార్యకర్తలుగా తిరిగినా కానీ అక్రమ కేసులు, ఏమైనా పథకాలు రాకుండా చేయడం, వాలంటీర్ల ద్వారా పథకాలు రాకుండా చేయడము, ఇలాంటి చర్యలే చేస్తానని చెప్తే మాకు చేసిన మంచి అయితే ఏం లేదు. సరే, ఆయన అనేది ఏంటంటే అన్న, నేను సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాను, నేను మహిళలకి డబ్బులు ఇస్తా ఉన్నాను, ఇవన్నీ నన్ను ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచుతాయని చెప్తా ఉన్నాడు, జరిగే పనేనా? సంక్షేమ పథకాలు 30 సంవత్సరాలు అంటే ఆయన కలలో ఏమన్నా 30 సంవత్సరాలు పాలిస్తాడేమో తెలియదు, కానీ వాస్తవంగా అయితే ఈ 5 ఏళ్ళకి అయిపోయింది. ఈ 5 ఏళ్ళకే ఇంకా చాలు బాబోయ్ అనేటట్టు చేసుకున్నాడు. కాకపోతే పథకాలు అంటారు, పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినాటియే. హౌసింగ్ ఇండ్లు చంద్రబాబు నాయుడు కట్టారు, అవి కూడా ఈకుండా వీళ్ళ రంగులు పూసుకొని ఇప్పుడు కొత్త మెరుగులు దిద్దుతాన్రు. ప్లస్ పింఛను చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, 2000 కూడా చేశారు. వచ్చినట్టే మళ్ళీ 2000 కానీ ఏ కరెంటు బిల్లులు కానీ ఏ కూడా నిత్యావసర వస్తువులు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఏవి మాకు పెరగలేదు, కష్టం అనిపించలేదు సామాన్యుడికి. ఇప్పుడు ప్రతి ఒక్కటి పెరిగాయి, పథకం ఏమో పథకం ఉండే పథకాలు కూడా చాలా వచ్చేది, ఈ వద్దు 700 చిల్లర కరెంట్ బిల్ వస్తుంది, రద్దు చేసి పథకాలన్నీ ఇప్పుడు కొత్త పథకాలు పేరుతో దానికి రంగులు పూసి ఇస్తాను అంతే తప్పితే, గతంలో మాకు మేము చేనేత కార్మికులు నేతన నేస్తామని ఇప్పుడు పెట్టారు. గతంలో మాకు పట్టు రాయితీ కింద చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు, దిగిపోయే ముందర కాదు 2000 కూడా చేశారు. ఆయన వచ్చింటే